ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ మూవీ లిస్ట్ లో కల్కి 2898 ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే వంటి స్టార్ నటులు కూడా నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకి డైరెక్టర్ నాగశ్విన్ చాలా పవర్ఫుల్ కథను అందించాడు. దీంతో ప్రతి ఒక్కరూ అసలు మూవీ స్టోరీ ఏంటి, అసలు కల్కి ఎవరు అనే దాని గురించి బాగా ఆరా తీస్తున్నారు. మరి ఆ కల్కి ఎవరు, కల్కితో కలియుగం అంతం అవుతుందా, ఈ కలియుగంలో కల్కి అవతారంలో విష్ణుమూర్తి ఎప్పుడు పుడతాడు, ఎక్కడ పుడతాడు అనే విషయాలన్నీ ఈ వీడియోలో మనం రియల్ కల్కి స్టోరీ అనేది తెలుసుకోబోతున్నాం. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, కాబట్టి ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దీన్ని బట్టి మీకు కల్కి మూవీ గురించి కూడా చాలా ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు కల్కి మూవీ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. ఇప్పటివరకు మనమందరం శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల గురించి బాగా వింటూ వచ్చాం. అందులో మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం, మోహిన అవతారం, కల్కి అవతారం. అయితే చాలా మంది వెంకటేశ్వర స్వామి దశావతారాలలో ఒకరు కదా అని అనుకుంటారు, కానీ నిజానికి వెంకటేశ్వర స్వామి ఈ దశావతారాలలోనికి చెందినవారు కాదన్నమాట. ఇక బలరాముడు స్థానంలో బుద్ధిని శంకరాచార్యులు తీసుకొచ్చినట్లు పురాణాల్లో ఉన్నాయి. అయితే ఈ దశావతారాలలో మనందరం 9 అవతారాల గురించి తెలుసుకున్నాం, కానీ చివరిగా ఉన్న కల్కి అవతారం గురించి తెలుసుకోలేదు. చాలా మందికి కల్కి భగవానుడి చరిత్ర గురించి తెలియదు. అయితే కలి పురాణం ప్రకారం బ్రహ్మ పృష్ఠ భాగం నుండి ఒక నల్లని రూపంలో ఉన్న ఒక పదార్థం బయటకు వచ్చింది. ఇక అది మనిషిని పోలిన మగ రూపం ధరించింది. అతని అధర్మం, ఇక అతని భార్య అసత్యం, ఇక వీరిద్దరికి డంబుడు మాయా అనే కొడుకు కూతురు జన్మించగా, ఇక వీరిద్దరికి నెక్రుతి లోభం అనే కొడుకు కూతురు పుడతారు. అయితే వీరంతా వావి వరుసలంటే అన్నా చెల్లెళ్ళని చూడకుండా వాళ్ళు వాళ్ళే సంబంధాలు కలుపుకుంటారన్నమాట. ఇక నెక్రుతి లోభం కలవడం వల్ల క్రోధం, హింస అనే కొడుకు కూతురు పుడతారు. అయితే వీరిద్దరికి పుట్టిన వాడి కలిపురుషుడు. ఈ కలిపురుషుడు కలియుగానికి అధిపతి. అయితే కలిపురుషుడు వచ్చాక విశ్వం చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. దీంతో అప్పుడు దేవతలు భూమాత మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, భూమి నానా తంటాలు పడుతుంది కాబట్టి మీరు మళ్ళీ అవతారం తీసుకునే సమయం వచ్చింది అని అంటారు. అప్పుడు విశ్వమూర్తి శంబలలో విష్ణేశుడు, సుమతి అనే దంపతులు ఉన్నారు, వారిద్దరికి నేను కొడుకులాగా పుట్టి భూమి మీదకి వస్తానని అంటాడు. అలా మహావిష్ణువు కల్కి రూపంలో వైశాఖ శుక్ల ద్వాదశి రోజున పుట్టాడు. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ కథ జరిగిందా, జరగబోతుందా? ఎందుకంటే కల్కి భగవాను రాబోతున్నాడు కదా, మరి ఇందులో ఏంటి, అప్పుడే కల్కి జన్మించాడన్నట్టుగా ఉంది అని మీకు అనిపించవచ్చు. అయితే పురాణాల ప్రకారం ఈ కథని మనం భవిష్యత్తు పరంగా కూడా చెప్పుకోవచ్చు. అంటే కల్కి ఇంకా భూమి మీదకి రాలేదు, కానీ పురాణాల ప్రకారం గతంలో కూడా, అంటే పురాణాలలో కూడా ఇవే జరిగాయి, ఇప్పుడు కూడా మళ్ళీ జరుగుతాయి. వాటిని మహర్షులు పురాణాలు రాశారు. అంటే ఇప్పుడు రాబోయే కల్కి అవతారం కథ అనేది ఇంతకు ముందే జరిగిందన్నమాట. అయితే అలా మహావిష్ణువు కల్కి రూపంలో పుట్టడంతో ఆ సమయంలో దేవతలందరూ స్వామిని చూడాలి అని ఎంతో ఆతృతగా ఉన్నారట. అలా సావిత్రిదేవి కిందకి వచ్చి స్వామివారికి గంగాజలంతో స్నానం చేయించి మురిసిపోయిందట. ఇక దేవతలందరూ వచ్చి ఆ బాబుని చూసి మురిసిపోయారట. అయితే అక్కడ స్వామి 4 భుజాలతో పుట్టడంతో అప్పుడే తల్లికి స్పృహ రావడంతో అదే సమయంలో అక్కడికి తండ్రి కూడా వచ్చి, బాబు ఏంటి 4 భుజాలతో పుట్టాడు అని ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా విష్ణుమూర్తి మరో అవతారంలో తమ కడుపులో పుట్టాడని. అయితే అప్పుడే పైనుంచి ఇదంతా చూస్తున్న బ్రహ్మదేవుడు ఇదంతా దేవరహస్యం అని తెలిసిపోతుందేమో అని భయపడి ఒక దూతని ఆ బాబు దగ్గరికి పంపించాడు. దీంతో దూత, స్వామి ఇప్పుడు మీరు మానవ అవతారంలో పుట్టారు కాబట్టి మీరు 2 భుజాలు మాత్రమే కలిగి ఉండాలి అని చెప్పడంతో అప్పుడు ఆ బాబు రూపంలో ఉన్న స్వామి 2 భుజాలుగా మారతాడనమాట. అంతే. అయితే ఇంతసేపు షాక్ లో ఉన్న తల్లిదండ్రులు మళ్ళీ ఆ బిడ్డను చూడడంతో అప్పుడు 2 భుజాలు ఉండడంతో, అదేంటి ఇంతవరకు 4 భుజాలు ఉండే కదా,
ఇప్పుడు ఇలా ఉందేంటి అని మళ్ళీ ఆశ్చర్యపోయారట. దీంతో ఇదంతా భ్రమ అని అనుకున్నారట. అయితే స్వామి పెరిగి పెద్ద అవుతుంటే పరశురాముడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వేదవ్యాసుడు ఇలా వీళ్ళందరూ భిక్షకుల రూపంలో వచ్చి ఆ స్వామిని దర్శించుకున్నారు. ఇక అప్పుడు మహర్షులు ఆ బాబుకి కల్కి అని పేరు పెట్టారు. కల్కి అంటే పాపాలని పోగొట్టడం అని అర్థం. ఇక కల్కి పెరిగి పెద్దవాడవ్వగా చదువుల కోసం అతను వెళ్తూ ఉండగా మహేంద్ర పర్వతం దగ్గర పరశురాముడు తీసుకొచ్చి కల్కితో, తండ్రి ఆగు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీకు చదువు చెప్పడం కోసం నేను ఎన్నో యుగాలుగా ఎదురు చూస్తున్నానని అంటాడు. అయితే కల్కి తను విష్ణువు అవతారం అని తెలియదు. కానీ పరశురాముడి దగ్గర అన్ని వేదాలు విద్యలు నేర్చుకుంటాడు. ఇక అన్ని నేర్చుకున్న తర్వాత కల్కి పరశురాముడితో మీకు గురుదక్షిణగా ఏమివ్వాలని అడుగుతాడు. అప్పుడు పరశురాముడు, స్వామి మీరెవరో ఇంకా మీకు గుర్తుకు రాలేదు కదా, కలి సంహారం గురించి జన్మించిన నారాయణుడు మీరు. ధర్మ సంస్థాపన చేయడం కోసం మీరు మానవ అవతారంలో భూమి మీదకి వచ్చారు అని మొత్తం విషయం చెప్పి, ఈ భూమి మీద ధర్మహీనులు విపరీతంగా పెరగడంతో భూమి అల్లకల్లోలమవుతుంది, కాబట్టి వాళ్ళందరినీ నాశనం చేసి ధర్మాన్ని కాపాడండి, అదే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ. ఈ భూమిని ధర్మంగా మార్చిన తర్వాత మళ్ళీ నేను మీ దగ్గరికి వచ్చి కలుస్తానని పరశురాముడు అంటాడు. దీంతో కల్కి భగవానుడు శివుడికి తపస్సు చేయగా అప్పుడు శివుడు ప్రత్యక్షమై గురుత్మంత అంశతో ఒక తెల్లని గుర్రాన్ని కల్కి భగవానుడికి ఇచ్చాడు. ఇక గుర్రం పేరు గారుడము. గుర్రంతో పాటు ఒక ఖడ్గాన్ని కూడా ఇచ్చాడు శివుడు. ఇక ఆ ఖడ్గాన్ని కల్కి భగవానుడికి ఇస్తూ, ఈ ఖడ్గం ఇంత బరువుగా ఉంటుందని కానీ భూమి యొక్క భారాన్ని మాత్రం తీరుస్తుందని శివుడు అన్నాడట. ఆ తర్వాత సర్వజ్ఞ అనే ఒక చిలకని కూడా ఇచ్చాడట శివుడు. ఆ చిలకకి మాట్లాడటం కూడా వస్తుంది. అయితే అప్పుడు కల్కి భగవానుడు శివుడితో, మీ ఇచ్చిన గుర్రం ఖడ్గం నాకు అవసరం అవుతుంది, కానీ ఈ చిలుకతో నాకేం పని అని అడిగాడట. అప్పుడు శివుడు, నీ కథని మలుపు తిప్పేదే ఈ చిలక, ఈ కథలో ముఖ్య పాత్ర ఈ చిలకదే అని అన్నాడట. ఆ తర్వాత కల్కి భగవానుడు వయసులోకి రాగా, ఈయన మహావిష్ణువు కాబట్టి ఈయన అన్ని అవతారాలు ఎత్తినా కూడా ఆయన వెంట లక్ష్మీదేవి కూడా ఉంటుంది, కాబట్టి ఆయన కల్కి అవతారం ఎత్తినప్పుడు కూడా ఆయన కోసం లక్ష్మీదేవి సింహాల దేశంలో మహారాజు బృహద్రత కౌముది దంపతులకి పద్మావతిగా జన్మించింది. ఆ పద్మావతి కూడా పెరిగి వయసులోకి వచ్చింది. అయితే ఆమెకి చిన్నప్పటి నుంచి ఆ మహావిష్ణువుని పెళ్లి చేసుకోవాలని కోరిక ఉండడంతో మహర్షులు ఆమెను శివుడికి తపస్సు చేయమని చెప్తారు. దీంతో పద్మావతి మహర్షులు చెప్పినట్లు శివపార్వతులకి తపస్సు చేసింది. అప్పుడే శివుడు ప్రత్యక్షమై, నువ్వు కోరుకుంటున్నట్టే విష్ణువుని పెళ్లి చేసుకుంటావని అనడంతో, మరి ఆ విష్ణువుని ఎలా గుర్తుపట్టాలి అని పద్మావతి శివుడిని అడిగింది. అప్పుడు శివుడు ఏం చెప్పాడంటే, విష్ణువు తప్ప నిన్నెవ్వరైనా కామభావంతో చూస్తే వెంటనే వాళ్ళు నీ వయసున్న అమ్మాయిల్లాగా మారిపోతారని వరమిచ్చాడు. ఇక పద్మావతి ఇంటికి వెళ్లి జరిగిన విషయం మొత్తం తన తండ్రికి చెప్పాడు. ఆయన విష్ణువు గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే విష్ణువు ఎంతకీ రాకపోయేసరికి స్వయంవరం ఏర్పాటు చేస్తే అలా ఆయన వస్తాడేమో అని పద్మి స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. ఇక ఆ స్వయంవరానికి ఎంతో మంది రాసులు అక్కడికి వస్తారు. అక్కడ పద్మావతి అందాన్ని చూసి కామంతో మాట్లాడుకోవడంతో వాళ్ళంతా స్త్రీలుగా మారిపోతారు. అలా స్వయంవరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ స్త్రీలుగా మారిపోతారు. అయితే అందరూ స్త్రీలుగా మారిపోయేసరికి ఎవరికి అర్థం కాదు. కానీ పద్మావతి మాత్రం శివుడికి ఇచ్చిన వరం గురించి తెలుసు కాబట్టి, అయ్యో ఇది కానీ ఇది శాపంగా మారింది అని బాధపడుతుంది, నా వల్ల వీళ్ళందరూ ఇలా మారిపోయారని బాధపడుతుంది, తన వల్ల అందరికీ ఈ శాపం తగులుతుందని పద్మావతి అమ్మవారు బయటికి ఎక్కడికి వెళ్లకుండా స్త్రీల భక్తిలోనే ఉండేవారు. దాంతో పద్మావతికి జీవితం మీద విరక్తి వచ్చేసి అగ్ని ప్రవేశం చేద్దామని అనుకుంటుంది. కానీ మహావిష్ణువుకి మాత్రం ఇక్కడ పద్మావతి ఉందని తెలియదు. అయితే ఆయనకి పద్మావతి ఇక్కడ ఉంది అన్న విషయం ఎలా తెలుస్తుందంటే, శివుడు తనకిచ్చిన చిలక ద్వారా ఈ విషయం కల్కికి తెలుస్తుంది. పద్మావతి అగ్ని ప్రవేశం చేస్తున్న సమయంలో అక్కడికి చిలకొచ్చి పద్మావతిని ఆపి ఎందుకిలా అగ్ని ప్రవేశం చేయాలనుకుంటున్నావని ప్రశ్నించింది. అప్పుడు పద్మావతి తన వరం గురించి మొత్తం చెబుతుంది, అలాగే తనకి మహావిష్ణువు మీద ఉన్న ప్రేమ గురించి చెబుతుంది. అప్పుడు ఆ చిలక, మహావిష్ణువు కూడా ఈ భూమి మీద ఉన్నాడు అని ఆయన అవతారం, నువ్వేం బాధపడకు, ఆ స్వామిని దగ్గరికి చేరుతాడు, నీ గురించి నేను అక్కడ స్వామికి చెబుతాను అని పద్మావతికి ధైర్యమిస్తుంది ఆ చిలక.
దాంతో పద్మావతి బాగా సంతోషించి, నువ్వు వెంటనే ఆ స్వామి దగ్గరికి వెళ్ళి నా సందేశం చెప్పి ఆయన పాదాల మీద పడి నన్ను స్వీకరించుకోమని చెప్పు అనడంతో వెంటనే చిలక అక్క నుంచి విష్ణుమూర్తి అవతారమై కల్కి భగవాన్ దగ్గరికి వెళ్ళి నీకోసం అమ్మవారు పుట్టారు అని పద్మావతి చెప్పిన విషయాలన్నీ కల్కి భగవానుడికి చెప్తుంది ఆ చిలక. దాంతో కల్కి భగవానుడు శివుడిచ్చిన గుర్రం మీద సింహాల దేశంకి వచ్చి కారుమతి అనే నగరంకి చేరుతాడు. అంటే ఇది వరకే జరిగిన కథ కాబట్టి భవిష్యత్తులో కూడా అచ్చం ఇలానే జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు గనక శ్రీలంక మ్యాప్ చూసినట్లయితే అక్కడ కారుమతి అనే ఒక ప్లేస్ కనిపిస్తుంది. అంటే భవిష్యత్తులో కల్కి భగవానుడు అక్కడికి రానున్నాడు. అయితే కల్కి భగవానుడు కారుమతి నగరంకి వచ్చి అక్కడ ఒక సరోవరం ప్రాంతంలో గుర్రం దిగి నేను వచ్చాను అని పద్మావతికి చెప్పు అని చిలకను పద్మావతి దగ్గరికి పంపిస్తాడు కల్కి. దీంతో చిలక కల్కి భగవానుడు చెప్పినట్టుగా పద్మావతి దగ్గరికి వెళ్ళగా చిలక రావడాన్ని చూసి పద్మావతి సంతోషించి, నేను చెప్పిన విషయాలన్నీ ఆ స్వామికి చెప్పావా, ఆయన ఒప్పుకున్నారా అని అడగంతో అప్పుడు చిలక ఒప్పుకోవడం ఏంటి, ఆయనే స్వయంగా ఇక్కడికి వచ్చారు అని చెప్తోంది. దాంతో పద్మావతి ఎప్పుడెప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళి పోవాలని మరింత పొంగిపోతూ ఉంటది. దీంతో తన చెలికత్తెల్ని తీసుకుని అక్కడ సరోవరం దగ్గర ఆడుకోవడానికి బాగుంది కదా అని తీసుకెళ్తోంది. ఇక అక్కడికి వెళ్ళి వారి వెనకాల నిలబడి అక్కడున్న కల్కి భగవాన్ని చూసి మురిసిపోతుంది. ఆయన అందాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. కానీ ఆ చెలికత్తెల వెనకాల నిలబడి చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఆయన మహావిష్ణువు కాకపోతే ఆయన తన అందాన్ని చూస్తే ఆయన కూడా స్త్రీగా మారిపోతాడన్న భయంతో వారి వెనకాలే నిలబడుతుంది. కానీ కల్కి భగవానుడు పద్మావతిని గుర్తుపట్టి దేవి ఇక్కడికి రాని పిలిచాడు. కానీ పద్మావతి రాదు. దాంతో కల్కి భగవానుడు, నన్ను మన్మధుడు అనే ఒక విషాదం కాటు వేసింది, కాబట్టి నువ్వు నన్ను నీ కౌగిల్లో చేర్చుకుంటే ఆ కాటు బాధ నుంచి ఉపశమనం కలుగుతుంది అని అంటాడు. అంటే అక్కడ స్వామి పద్మావతిని వేరే దృష్టితో చూశాడని అర్థం. అయితే ఆ దృష్టితో ఎవరైనా పద్మావతిని చూస్తే వాళ్ళు స్త్రీగా మారిపోతారు కాబట్టి వెంటనే పద్మావతి ఆయన్ని చూడగానే ఆయన స్త్రీగా మారిపోకపోవడంతో ఆయననే తన నారాయణుడు అని సంతోషంగా ఆయన దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి ఆయన పాదాల మీద స్వామి అనుకుంటూ పడుతుంది. ఆ తర్వాత స్వామి పద్మావతిని లేపి, నేను వచ్చానని మీ నాన్నకు కూడా చెప్పు అనడంతో వెంటనే పద్మావతి తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తుంది. వెంటనే ఆయన కల్కి భగవానుడు దగ్గరికి వెళ్ళి ఆయనను చూసి మురిసిపోయి తన కూతురు పద్మావతినిచ్చి పెళ్లి చేస్తాడు. ఇక పెళ్లి తర్వాత పద్మావతితో కల్కి భగవానుడు, నీకేం వరం కావాలో కోరుకో అని అనడంతో అప్పుడు ఆమె తనకి శివుడిచ్చిన వరం వల్ల రాసులందరూ స్త్రీలుగా మారిపోయారని, కాబట్టి వారిని మళ్ళీ మామూలు వ్యక్తులాగా చేయమని అడుగుతుంది. అప్పుడు కల్కి భగవానుడు సరే దేవి అని వాళ్ళందరినీ రేబాన దగ్గరికి వెళ్లి స్నానం చేసి సంకల్పం చేయమని పద్మావతితో చెప్తాడు. అలా స్త్రీలుగా మారిన రాసులంతా నదిలో స్నానం చేయడంతో మళ్ళీ వాళ్ళు మునుపటి రూపంగా మారిపోతారు. దాంతో పద్మావతి మరింత సంతోషించింది. ఆ తర్వాత పద్మావతి తండ్రి కల్కి భగవానుడితో, స్వామి, రెండు అక్షోహిణుల సైన్యం, 100,000 మేలుజాతి గుర్రాలు పాటు నా కూతుర్ని జాగ్రత్తగా తీసుకెళ్ళండి, ఇవన్నీ మీ సొంతమే అని వారిని అక్కడి నుంచి పద్మావతి అత్తగారింటికి పంపిస్తారు. అయితే కల్కి భగవానుడి దగ్గర ఉన్న గుర్రం ఎగురుతుంది కాబట్టి ఆ గుర్రం సముద్రాన్ని దాటి వెళ్ళగలదు. కానీ తన మామగారు ఇచ్చిన సైన్యం మొత్తం సముద్రం దాటి రాలేవు కాబట్టి అప్పుడు స్వామి ఆ సముద్రుణ్ణి దారివ్వమని అడుగుతాడు. దాంతో సముద్రుడు దారి ఇవ్వకపోవడంతో శివుడు తనకిచ్చిన కనుకని కల్కి భగవానుడు తీస్తూ ఉండగా వెంటనే సముద్రుడు భయపడి దారిచ్చాడు. మరోవైపు చిల్కా సంబాల నగరంలో ప్రతి ఒక్కరికి స్వామివారు పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకుని వస్తున్నారని చెప్తూ ఉంటుంది. దీంతో అక్కడికి కల్కి భగవానుడు పద్మావతి చేరుకోగా ఆ నగర ప్రజలంతా వారికి స్వాగతం పలికారు. ఆ తర్వాత కల్కి భగవానుడికి పద్మావతి, జయ, విజయ అనే ఇద్దరు కొడుకులు పుడతారు. వాళ్ళు కూడా పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. అయితే కల్కి భగవానుడు అసలు భూమి మీదకి ధర్మ సంస్థాపనం కోసం వచ్చాడు. కల్కి కలి పురుషుడు మధ్య యుద్ధం జరగలేదు, మరి అసలు కదా ఇక్కడికి వెళ్తుంది అనే డౌట్ మీకు రావచ్చు. అయితే జయ విజయ అడిగిన కోరిక వల్ల కల్కి అవతారంలో మరొక ప్రయాణం మొదలవుతుంది. అయితే ఇదంతా మళ్ళీ మనకు ఫ్యూచర్ లో జరగబోతుంది. అలా ఎప్పుడైతే కల్కి భగవానుడు ఈ భూమి పైన ఉన్న ధర్మ స్థాపనను మొత్తం నాశనం చేయడంతో అప్పుడు కలియుగవంతమయ్యి మరో యుగం మొదలవుతుంది. అలా ఇప్పుడు ప్రభాస్ నాగాశ్వి కాంబినేషన్ లో వచ్చిన కల్కి మూవీలో కూడా వీటన్నిటికీ క్లైమాక్స్ అనేది ఉంటది. అంటే కలియుగంలో ఎలా జరగబోతుంది, ఎలా జరగచ్చు అన్నట్టుగా ఈ స్టోరీని తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఇప్పటి వరకు మనం చదివిన పురాణాలన్నిటికీ ఈ కల్కి మూవీ కథ అనేది క్లైమాక్స్ లాగా తీసారనమాట. కాబట్టి వీటన్నిటికీ క్లైమాక్స్ గురించి మీకు తెలియాలి అంటే కల్కి మూవీ చూడాల్సిందే. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.